begin on a lighter note. When Swayam Krushi characters even chepaka shooting ki vachina beginning lo Chiranjeevi garu oka maat annaru in a joking way. ఇదేంటి సుమా, ఎప్పుడు చూసినా మన ఇద్దరం చేసి డైరెక్టర్ గారి పిక్చర్స్ లైక్ చేసేటప్పుడు నీకేమో మంచి ఎడ్యుకేటెడ్ చాలా అంటే ఒక డిగ్నిఫైడ్ ఎడ్యుకేటెడ్ రోల్, నేనేమో అక్కడ వెయిటర్, ఇక్కడేమో చదువుకోని క్యారెక్టర్ అంటే నిన్ను నన్ను చూస్తే డైరెక్టర్ గారికి అలాగే అనిపిస్తుంది. అక్కడ ఒక చిన్న షాట్, ఇంతకుముందు డైరెక్టర్ గారు చెప్పిన ఒక సీన్ ఉంది, అదే ఈ సాంగ్ అయిపోయిన తర్వాత లాస్ట్లో వచ్చి గొడవ చేసేస్తాడు, ఏంటి అమ్మాయి మీద చేయి చేసుకుంటాడు ఏంటని కోప్పటి పైకి వచ్చేసి, ఏంటండి ఇది ఇట్లా ఈ బ్యాలేలు సాంగ్లు అంటే ఇలా ఉంటాయా ఎక్కడైనా, అసలు అనుమానించడం ఏంటి కొట్టడం ఏంటి అని పెద్ద సీన్ చేసేసి, బట్ హీ స్పీక్స్ వెరీ సెన్సిబ్లీ దో ఇన్ హిస్ ఓన్ స్టైల్ హీ స్పీక్స్ వెరీ సెన్సిబ్లీ. సో షీఈస్ రెబ్యూకింగ్ హిమ్, నీ వల్ల నాకు అసలు ప్రైజ్ రావాల్సిందే అది కూడా రాలేదు అని. సో వెన్ షీ గోస్ ఇన్సైడ్ హీఈస్ డ్రీమింగ్, అంటే ఎలా ఉంటుంది మనం ప్రపోజ్ చేసి ఆ తర్వాత అమ్మాయి రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న బ్యూటిఫుల్ సీన్. దెన్ ఇట్ కట్స్ అబ్రప్ట్లీ వెన్ షీఈస్ కమింగ్ బ్యాక్ అండ్ షీఈస్ ఆన్సరింగ్ ఇన్ రెస్పాన్స్. యాక్చువల్లీ ఆయన ఫోటోలో చూసి మాట్లాడుతున్నదానికి నేను యాక్చువల్గా వచ్చి ఏదో రెస్పాన్స్ ఇస్తున్నాను లాస్ట్లో అనమాట, ఇప్పుడే ఎక్కడవుతుంది నేను ఇంకా పై చదువులు చదువుకోవాలి అన్నప్పుడు హీ గెట్స్ అ లిటిల్ డిసప్పాయింట్మెంట్. అది ఒక్క చోటు మాత్రం చూపిస్తాడు అనమాట, బట్ ఇమ్మీడియట్లీ హీ కవర్స్ ఇట్ అప్ సేయింగ్ ఓకే అని. ఆ షాట్ని డైరెక్టర్ గారు చేసి చూపించారు, ద వే హీ స్మైలింగ్ అండ్ సేయింగ్ ఎస్ టు వాట్ ఎవర్ షీ వాంట్స్, బట్ యాక్చువల్లీ హీస్ డిసప్పాయింటెడ్ అన్నది రియల్ ఇట్ వాజ్ బ్యూటిఫుల్. నేను అన్నాను చిరంజీవి గారితో, మీరు ఎట్లాగైనా యూ హ్యావ్ టు గెట్ దట్ ఎక్స్ప్రెషన్ సేమ్ అలాగే ఉండాలి అంత, ఎందుకంటే అంత ఇట్ వాజ్ సో ఎంజాయబుల్ ఫర్ అస్ టు వాచ్ దట్ రియాక్షన్. ఇట్ వాజ్ ఇట్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ షార్ట్స్ ఫర్ హిమ్ యాక్చువల్లీ. అలాంటి చిన్న చిన్న షార్ట్స్ ఉన్నాయి, ఐ థింక్ ఇఫ్ యూ క్యాన్ పుల్ దట్ ఆఫ్ దెన్ యూఆర్ త్రూ. అండ్ డైరెక్టర్ గారిలో ఉన్న ఒక చిన్న మేనరిజం ఏంటంటే, ఇఫ్ హీ అంటే ఆయనకి వచ్చింది ఆయన కావాలనుకున్నది రాబట్టే వరకు హీ నెవర్ కాంప్రమైజెస్ దట్ ఎవ్రీబడి నోస్. బట్ అప్పుడప్పుడు ఆన్ ద రేర్ ఒకేషన్స్ వెన్ వీ రియలీ లివ్ అప్ టు హిస్ ఎక్స్పెక్టేషన్ లైక్ అ స్మాల్ చైల్డ్ హీల్ కమ్ అండ్ హీల్ ప్యాట్ ఆన్ యువర్ షోల్డర్ చాలా బాగుంది ఇలా ఇలా, హీ సో హ్యాపీ దట్ హీ యునో హీ కుడ్ గెట్ వాంట్ హీ వాంటెడ్. సో వీ యూస్ టు లివ్ ఫర్ దోస్ మూమెంట్స్. ఇప్పుడు ఆయన అలా మెచ్చుకుంటారు వెన్ వీ కెన్ రియలీ లివ్ అప్ టు ఎక్స్పెక్టేషన్స్. జనం అప్రిషియేట్ చేసే తర్వాత మన ముందు ఇక్కడ ఈ చిన్న చిన్న మాస్టర్ గారు ఒప్పుకుంటే అంటే ఇంకో ఆరు నెలల్లో చదువు పూర్తయిపోతున్నా అన్నమాట. అవునా? అవును బావా. ఆ తర్వాత ఏం చేస్తావు? ఏం చేయమంటావు? నేనేం చేయమంటే అది చేస్తావా? ఎందుకు చేయను? నువ్వు నా గురించి ఇంత చేస్తుంటే. నేనేం చేశాను? నాకు తెలియదు అనుకున్నావా? మన పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేయలా? మధుపరకాలు కొన్నావు, మంగళసూత్రాలు కొన్నావు, గాజులు చేయించావు. ఒకటే చేయించాను, రెండోది తొందరగానే చేయించేస్తాను. పెళ్లికి కావాల్సిన డబ్బంతా దాచావు. అన్ని రెడీగా ఉన్నా నువ్వు అనాలిగా. అనకుండా ఎన్నేళ్ళని ఇలాగే చదువుకుంటూ కూర్చుంటాను, నాకు పెళ్లి చేసుకుని ఓ ఇంటిదాన్ని కావాలని ఉండదా? నేనేదో తొందరపడుతున్నాను కాదు, నిజం. నువ్వు బాగా ఆలోచించుకో, ఆరు నెలల్లో నీ చదువు పూర్తయిపోతుందిగా. అప్పుడే ఎక్కడవుతుంది? ఈ కాలేజీలో అయిపోతుంది అంతే. అంటే ఇంకా చదవాలని ఉందా? డిగ్రీ కాగానే లా చదువుకోవాలనుంది. అంటే లేడరీయేగా దాందే ఉంది. ఇంకొక అద్భుతమైన సీన్ ఏంటి అంటే, రెండు విషయాలు యాక్చువల్గా, మిమ్మల్ని హరికథ సందర్భం ఒకటి ఉంటుంది, అంటే లవ్ ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకున్న సందర్భంలో మీరు మీ బాయ్ ఫ్రెండ్ తీసుకొచ్చి పరిచయం చేస్తారు అతన్ని తీసుకొచ్చి, కానీ మీకు ఎలా తడతాయి సార్? ప్రతిదానికి ఒక పురాణంలోని ఒక గాథను అన్వయిస్తారు, అనుంధతి కళ్యాణం అని చెప్పిస్తారు, అది ఎట్లా సాధ్యపడింది సార్? నేను స్క్రిప్ట్ రాసుకునేటప్పుడే కోర్స్ చేయకుండా సందర్భానికి తగ్గట్టుగా ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఆలోచించినప్పుడు మనకి దేవాలయంలో పెళ్లి జరుగుతుంది. దేవాలయాలు హరిత చెప్పడానికి ఏమి ఇది ఉండదు, పురాణం చెప్పడానికి.
చూపుగా చూసుకుంటున్న అరుంధతి ఆలనా పాలన చూసే బాధ్యతను అప్పగించుట కొరకు సుశ్రామిక నామకుందిలిచి శిష్యుడైన సుశ్రామికుడిని పిలిచి సారసలోచని ఆశ్రమాంతర శ్రీమణి బాలికామణిని జీరి మహత్పరిపూర్ణ ధర్మ సుశ్రీమతి చేయు భారమిడి చెంగట నిల్పెన అరుంధతి కృప. ఆ ప్రకారంగా బాధ్యంగా నీ కథ లాంటిది ఏంటా, నువ్వు శారద బాధ్యత తీసుకుని చదివించడంలే, అలాగే అరుంధతి బాధ్యత సుశ్రావికుడు తీసుకున్నాడు అన్నమాట. తాంబై లోపల ఉన్నాడు గంగా, అవును చూసి చెప్పండి. దానికి క్షేత్ర పురాణం ఏంటంటే, బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అప్పుడే వాణి మహల్లో ఏదో డ్రామా చిత్తామని వచ్చిన తర్వాత సెట్కి వచ్చారు నన్ను చూడటానికి. అప్పుడు నేను నాకు వచ్చింది ఐడియా ఆయన చూడంగానే, ఆయన రాస్తారని కూడా విన్నా. అప్పుడు ఏమండి ఏదన్నా పురాణ గాథ ఉందా, ఇట్లా ఒక అమ్మాయిని తను చేసుకోవాలని అనుకుంటూ ఉండగా తన సంరక్షణలో ఉండేటువంటి ఒక అమ్మాయి మరొకరిని ప్రేమించి నేను ఈ అబ్బాయిని ప్రేమిస్తున్నాను అని చెప్పటం, అది వాళ్ళు పెంచేవాడికి ఒక షాక్ లాగా తగ్గటం అంటే, అప్పుడు ఈ కథ సజెస్ట్ చేసి వారి చేత రాయించుకొని పాడించుకొని అరుంధతి యవ్వనం మొగ్గ తొడిగి వికసించింది. ఆమెను చూచిన సుశ్రామికుడు, ఈ మదవతి నేనెప్పుడు మలిచిన తీవియా పూలు పూయగా. దేవుడు సార్, అనుకోకుండా వచ్చేసాను. ఉత్తరం రాయచ్చుగా భాస్కర్, తాంబయ్య అని చెప్పానే వీరే. నమస్కారం అండి. ఈయన నాతో పాటు కాలేజీలో చదువుకున్నారు. కానీ అతని ప్రేమ సంగతి తెలియని అరుంధతి తాను మనసిచ్చిన వశిష్ఠుణ్ణి వెంటనిడుకుని తమ వివాహానికి అనుమతి కోరడం కోసం సుశ్రామకుని వద్దకు వచ్చింది. అవునండి, ఈ విషయం మీతో చెప్పడానికి శారద సిగ్గుపడుతోంది. మేమిద్దరం ప్రేమించుకున్నాం, మీ అనుమతితో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. అద్భుతమైన క్యారెక్టర్ అంటే, హీ ఆల్సో గాట్ ద స్టేట్ అవార్డ్ ఫస్ట్ టైం ఐ థింక్ ఫర్ స్వయం కృషి. అంటే సమాజంలో ఇలాంటి మంచి వాళ్ళు ఉంటారో లేదో మనకు తెలియదు, కానీ ఉండాలి అనిపిస్తుంది అన్నమాట. ఇలాంటి వాళ్ళు కావాలి మనకి అనిపిస్తుంది. ఇట్స్ సచ్ అ ఇన్హెరెంట్ డీసెన్సీ ఉన్న క్యారెక్టర్ అంటే, హీఈస్ బ్రాట్ అప్ దిస్ గర్ల్, హీఈస్ ఎడ్యుకేటెడ్ హర్, తను ఏదేదో పనులు చేసుకుని వాట్ ఎవర్ లెవెల్ ఆఫ్ లేబర్ హీఈస్ డూయింగ్ బట్ హీ వాంట్స్ టు టేక్ కేర్ ఆఫ్ ద గర్ల్. ఆ లవ్ని ఎప్పుడు చూపించలేదు అండ్ హీఈస్ నెవర్ అంటే నేనే నీకు ఇదంతా చేశాను, సో హీ ఈజ్ నాట్ డిమాండింగ్ ఎనీథింగ్, హీ ఈజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్ ఫ్రమ్ హర్. ఈవెన్ వెన్ షీ కమ్స్ విజయశాంతి కోపం వస్తుంది అనమాట, ఇల్లి నేను అడుగుతాను అన్నట్టు బయలుదేరితే హీ స్టాప్ సర్, లేదు అడగకూడదు చేయకూడదు అని ఆపేస్తాడు. అంటే దట్స్ అ బ్యూటిఫుల్ రోల్. అతడు చంద్రుడు చంద్రిక ఆమె అనగా ఆమె రస సిద్ధి భావము అతడుగా ద్వైతమద్వైతమై ముక్తి దాల్చన చట. ఇంత సంతోషమైన మాట చెప్పడానికి సిగ్గెందుకు? ముక్తి దాల్చన చట ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Hi, this is Sai Kripa, strength coach. For more videos, please subscribe to iDream. And more videos, please subscribe to iDream Media. Hi, I'm Sirisha Reddy, fashion designer. Please subscribe to iDream Media. For more videos, please subscribe to iDream Media. Please do subscribe to iDream. Hello, nandarki namaskaram, nenu Megadrop Srinu. Please subscribe to iDream Media. iDream ante naa kalala channel lo subscribe cheskunnaru, noru tirugutaledu. Meeraithe ganta gurtu kottundi.